वासुदेव सुतं देवं कंस चानूरा मर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं चिक्कड़पल्लीलोनी त्यागराय गानसभलो जरिगिन गीता जयंती महोत्सवंलो पाल्गोन्न एमएलसी श्रीमती कल्वकुंडल कवित वसुदेव सुतं देवं कंस चानूर मर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं सभकु नमस्कारं। ई रोजु चाला मंची रोजु मनंदरिकी एंतो अदृष्टं कलिसि वच्चिन रोजु एंदुकंटे मामूलुगाने गीता जयंती नाडु కొన్నన్న కనీసం గీతలో నుండి శ్లోకాలు చదువుకోవాలి అని చెప్తారు, కానీ అందరికీ అందుబాటులో లేదు. ఉన్నా చదివిన అర్థం కానటువంటి గీతలోని సూక్ష్మమైనటువంటి అంశాలను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలను వివరించి చెప్పడానికి ఇక్కడ పెద్దలు, పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత మనం ఇవాళ గీత వినడం అన్నది చాలా చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి చాలా సందర్భాల్లో కలిసే ఉంటాయి, కలిసే వస్తాయి. మరి ఈరోజు గీతా శ్రవణం వారి ద్వారా జరగడం అన్నది మనందరూ కూడా పూర్వజన్మ సుకృతమే. మీ అందరూ ఒక మాట ఆలోచించండి, ప్రపంచంలో అనేకమైనటువంటి గొప్ప గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా జయంతి చేయరు, గీతకు మాత్రం జయంతి చేస్తారు. ఎందుకోసం? అసలు ఎవరికన్నా జయంతి ఎందుకు చేస్తారని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఎవరైనా గొప్ప మనిషి ఉండి ఆ మనిషి వల్ల పది మందికి ఉపయోగపడి ఆయనను తరతరాలు గుర్తుంచుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క గారికి జయంతి చేస్తాం, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు. అదే కోవలో గీతా జయంతి అని చేయడం జరుగుతుంది. ప్రపంచంలో అనేకమైనటువంటి మతపరమైన గ్రంథాలు కూడా ఉన్నాయి, కానీ వాటి వేటికి జయంతి చేయాలి అంటే గీతలో ఏదో అద్భుతమైన సందేశం ఉన్నది, తరతరాలను తాకేటటువంటి సందేశం ఉన్నది. ఆ తరతరాలను తాకేటటువంటి సందేశాన్ని స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు తన నోటి నుండే ఇచ్చినటువంటి సందర్భం. మరి వారు ఇచ్చిన సందర్భం ఏంటిది, వారు చెప్పినటువంటి సందేశం ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ గుమిగూడడం అన్నది మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మన పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. అదేవిధంగా ఇవాళ చాలా మందిని సమాజంలో మనం చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ, మనుషులందరికీ, నేనైనా మీరైనా ఎవరైనా రెండే రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి ఏడుపు, నిరంతరం ఏడుపు, నాకు కావాల్సింది ఏదో నాకు రాలేదు, లేకపోతే నా దగ్గర ఉన్నది సరిపోలేదు, లేకపోతే పక్కవాడికి నాకన్నా ఎక్కువ ఉన్నది, ఏదో ఒకటి ఏడుపు అనేది మాత్రం కామన్ ఇష్యూ. ఏదైనా ఎవరి స్థాయిలో వాడికి, బిల్ క్లింటన్ కి, బిల్ గేట్స్ ఉండే ఏడుపు ఆయనకుంటది, మనకుండే ఏడుపు మనం. ఒక మాట చెప్తారు, శోకో నాశయితే ధర్మం, శోకో నాశయితే సర్వం, శోకాన్ని మించిన శత్రువు లేదంట. ఎందుకంటే ఒకసారి దుఃఖం వస్తే ఏం మాట్లాడతామో మనకు తెలియదు, ఏం ఆలోచన చేస్తామో మనకు తెలియదు, పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అంత గొప్ప అర్జునుడు, ఆయన పుట్టినప్పుడు ఒక సంవత్సర కాలం పాండురాజు తపస్సు చేస్తే పుట్టినటువంటి వ్యక్తి, ధర్మరాజు తర్వాత పుట్టిండు, అంటే ధర్మం పుట్టిన తర్వాత అర్జునుడు పుట్టిండు, ఆయన అంశం పునికి పుచ్చుకొని పుట్టిండు. కానీ అటువంటి అర్జునుడు కూడా శోకం ఆవహించినప్పుడు ఆగమాగం అయిపోయింది, ఏం అర్థం కాలేదు. గాంధీవన్ జారిపోయాడు, కింద పడిపోయాడు, చెత్కిల పడిపోయాడు, మహావీరుడు. అంటే అర్జునుడి పరిస్థితి అట్లుంటే శోకం వస్తే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుండాలి? అంటే శోకం వచ్చింది అంటే దాన్ని దూరం చేసుకోవాలి, దాన్ని మార్గం వెతుక్కోవాలి. ఆ మార్గం ఏంటిది అంటే గీతను అధ్యయనం చేయడం అన్నదే ఒకటే మార్గం అని చెప్తారు. గీతను అధ్యయనం చేసి శోకాన్ని దూరం చేసుకుంటే చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అంశాలు, నెగిటివ్ అంశాలు మనం వదిలించుకుంటే ఎంత మార్పు వస్తుంది అనేటటువంటిది మనమే గమనిస్తుంటాం అప్పుడప్పుడు. వేరే ఏవో ఎందుకండి, ఒక్క పది రోజులు కరెక్ట్గా పొద్దున్న లేచి వాకింగ్ చేస్తే మనకు మనకే మంచిగా అనిపిస్తుంది, కానీ రోజు చేస్తామంటే చెయ్యం, మళ్ళీ ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతుంది, అట్లనే అలవాట్లు కూడా అంతే జరుగుతుంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, మనకు భారతదేశానికి, పాశ్చాత్య దేశాలకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఇప్పుడే జీవితం, ఇక్కడే జీవితం, ఈ క్షణమే జీవితం, ఏదున్నా ఈ క్షణమే, ఈ జీవితమే అనుకుంటారు. కానీ మన నమ్మకం ఏంటి, ఇంతటితో అయిపోలేదు జీవితం, ఇంకా ఏదో ఉన్నది అనేటటువంటి సందేశం గీతలో భగవంతుడు నిరూపణ చేసి చూపిస్తారు. ఇవాళ మనం ఒక పని చేస్తే అది ఉట్టిగా పోదు, దాని యొక్క ఫలితం ఉంటుంది ఎక్కడో ఒక చోట అనేటటువంటి అంశం చెప్తారు. దానివల్ల ఏం జరుగుతుంది సామాజికంగా, నేను ఒక పొలిటీషియన్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా దేశంలో 7 లక్షల మందికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, భారతదేశంలో 20 లక్షల మందికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు.
7 లక్షల మందికి ఒక పోలీస్ ఆఫీసర్ అమెరికాలో ఉంటాడు, 20 లక్షల మందికి ఒక పోలీస్ ఆఫీసర్ మన భారతదేశంలో ఉంటాడు. అయినప్పటికీ మనకన్నా 21 టైమ్స్ మోర్ క్రైమ్ రేట్ ఇన్ అమెరికా, 21% ఎక్కువ క్రైమ్ రేట్ అమెరికాలో ఉంది. ఎందుకోసం ఉంటుంది? వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ వ్యవహార శైలి ఏంటి? వాళ్ళ జీవన విధానం ఎట్లుంది? మనకు సనాతన ధర్మం నేర్పించినటువంటి ఆ పద్ధతులు, సాంప్రదాయబద్ధంగా వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఆ జ్ఞానం, ఏదో చిన్న కథనో పిట్ట కథనో నానమ్మ చెప్పిన కథనో అమ్మమ్మ చెప్పిన కథనో, అది కంపల్సరీ ఎక్కడో దగ్గర రామాయణం నుంచో భారతం నుంచో గీతలో ఉన్నటువంటి ఏదో ఒక అంశం నుంచో మనకు జీర్ణమైపోయింది మన రక్తం. మనం అదృష్టవంతులం. గంగా, గీత, గాయత్రి, గోవింద, ఈ 4 అత్యంత గొప్ప అంశాలు ఉన్న భారతదేశంలో పుట్టినందు మన అదృష్టం. ఈ గీతను మిస్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు. ఖచ్చితంగా గీత అధ్యయనం జరగాలి. అది కేవలం సంవత్సరానికి ఒకరోజు కాకుండా సంవత్సరంలో నిరంతరం జరుగుతూ ఉండాలి. ప్రతి ఒక్క స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అది విద్యార్థి కావచ్చు, గృహిణి కావచ్చు, పాలిటీషియన్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సినటువంటి గ్రంథం గీత. మరి అటువంటి అద్భుతమైనటువంటి గీతా ప్రవచనంలో ఇలా మనం భాగమవుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గంగలో పోయి మునకేస్తే చేసిన పాపాలు పోతాయంటారు, కానీ ఆయన మళ్ళా పాపాలు చేయడం గ్యారంటీ ఏముండదు. కానీ గీతామృతంలో మునిగినటువంటి వ్యక్తి జీవిత సత్యాన్ని తెలుసుకొని తాను మారడమే కాకుండా సమాజం మొత్తానికి కూడా ఉపయోగకరంగా ఉండేటటువంటి వ్యక్తిగా తయారవుతాడని అనేక మంది నిరూపించున్నారు. ఆ దారిలో పయనించడానికి ఈరోజు నాంది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి కళా జనార్దన మూర్తి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మీరు చేస్తున్నటువంటి సేవ అపారమైనది, అద్భుతమైనది. దాంట్లో వృత భక్తిగా మా వంతు మేము కూడా సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా మేము ఈరోజు తెలియజేస్తాము. అదేవిధంగా అన్న ముట్టగోపాలన్న గారు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, అయాచితం శ్రీధర్ గారు ఉన్నారు, జనార్దన్ మూర్తి గారి మిస్సెస్ ఉన్నారు, మన నగేష్ గారు, నరేష్ గారు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా దేవిశ్రీ అన్న పాపం దగ్గర ఉండి ఈ కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం ఒక్కరోజుతో నాగొద్దు, సంవత్సర కాలం కొనసాగాలి. ప్రతి 3 నెలలకు ఏదో ఒక కార్యక్రమం చేద్దాం. హైదరాబాదే కాదు, జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పి సూచన చేసి మరి దాన్ని కార్యక్రమాన్ని రియలైజ్ అయ్యేటట్టు చేసినటువంటి దేవి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం మీద ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, గీతా జయంతి శుభాకాంక్షలు. జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రవచనం వినడానికి వచ్చి ఇవాళ నుంచి మంచి మార్పుకు నాంది పలికినటువంటి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. Please subscribe TV 999.